ఇవాళ మన రెసిపీ వచ్చేసి గ్రీన్ వంకాయలు ఉంటాయి కదా, సో ఆ వంకాయలతో మనం ఇగురు కూర ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. సో దానికోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో కొద్ది సాల్ట్ వేసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ వంకాయని అందులో వేసుకోవాలి. సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే అవి చేదు వచ్చేస్తాయి వంకాయలు అండ్ బ్లాక్గా కూడా అయిపోతాయి అన్నమాట. సో అందుకోసం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక దాన్ని తీసి సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్ది తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చి ఒకటికి అయినా రెండైనా సరిపోతుంది. దాన్ని కూడా ఫ్రై చేసుకున్నాక కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఒక మూడు మిర్చిని తీసుకొని దాంట్లో వేసుకోవాలి. సో కొద్ది సాల్ట్ వేసాను అది తొందరగా ఫ్రై అవటం కోసం. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. దాన్ని కూడా ఒక మిక్స్ చేసేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ వంకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఫ్రై అవటం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలంటే మనకి బాగుంటుంది. ఇప్పుడే వేసుకోవాలి, తొందరగా మగ్గుతుంది అన్నమాట. అండ్ నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. సో రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లా మిక్స్ చేసుకున్నాక టమాటోస్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే వంకాయలు తొందరగా మనకి మగ్గిపోతాయి కదా. సో అందుకోసమని ఒకేసారి టమాటాలు కూడా యాడ్ చేసుకొని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాన్ని మూత పెట్టి తీసాను, చూడండి ఎట్లా అవ్విందో, చూసారు కదా. సో ఇంకొంచెం మనం అది ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకొక 5 మినిట్స్ లీడ్ పెట్టేసి దాన్ని కుక్ చేసుకుందాం. ఆలోపు మనం వెల్లుల్లి తీసుకొని అట్లా కచ్చాబచ్చాగా దంచుకోవాలి. సో అలా దంచుకున్నాక ఆ వెల్లుల్ని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకుందాం. అలా మిక్స్ చేసుకున్నాక కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా యాడ్ చేసుకోకండి. దీనికి కారం మనకు తగినంత వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే ఎక్కువ మిక్స్ చేయకండి, మళ్ళీ ముక్కలు వెంటనే మెత్తగా అయిపోతాయి కదా, తొందరగా ఇదైపోతుంది. సో లైట్గా మిక్స్ చేసి ఇంకొక 2 మినిట్స్ మనం దాన్ని లిడ్ పెట్టేసుకొని తీసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే రెడీ అయిపోయింది కర్రీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఈ కర్రీ మనకి రోటీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.